త్యాగదండ బలిదానంతో స్వాతంత్ర్య సిద్ధిని పొందిన మన దేశం వడివడిగా ప్రపంచ దేశాలలో ప్రగతి పదాన సాగడం అభినందనీయమని పెందుతు నియోజకవర్గ ఎమ్మెల్యే పంచకన్న రమేష్ బాబు అన్నారు. పెందుతు నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రమేష్ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పండుగ సంతోషంతో పాటు బాధ్యతను గుర్తు చేస్తుందని, విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజలు తమ తమ రంగాలలో విలువలు పెంచే విధంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. దేశ ప్రధాని మోదీతో పాటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనహితం దిశగా పాలన చేస్తున్నారని కితాబిచ్చారు. గతంలో ఇక్కడ ప్రజలకు ఇచ్చిన హామీల అమలకు అధికారులతో కూడిన యోచన చేసి సత్వరం పరిష్కరిస్తామని తెలిపారు. ఎన్నో త్యాగాలు, ఎన్నో ప్రాణ త్యాగాలు, మానదానం ఎన్నో పోగొట్టుకుని ఎంతోమంది మన కోసం అసలు బాస్తే మనకు వచ్చింది స్వతంత్రం. నిన్నటి రోజున 14వ తారీఖు పాకిస్తాన్ అంతా వెళ్ళిపోయి వాళ్ళకు స్వతంత్రం వస్తే ఆ రోజు చనిపోయిన విధ్వంసం జరిగిన విధ్వంసం కానీ ఆ తర్వాత దాని నుంచి తేరుకుని 15వ తారీఖు స్వతంత్రం వచ్చిన విధానం కానీ ఆ వచ్చిన తర్వాత దాన్ని నిలుపుకుని భారతదేశం లౌకిక దేశంగా తీర్చిదిద్దిన విధానం కానీ ఇవన్నీ కూడా మనకు స్ఫూర్తి, మన పెద్దలు మనకు చూపించిన దారి. దీన్ని గుర్తు చేసుకోవటానికి ఈ 15th ప్రతి సంవత్సరం మనం ఎందుకు చేసుకుంటున్నామంటే గతాన్ని మర్చిపోకూడదని. ఈ స్వతంత్రం ఎన్నో త్యాగాల తర్వాత వచ్చింది కాబట్టి దీన్ని వృధా పోనివ్వకుండా ఈ దేశ అభివృద్ధికి, పురోభివృద్ధికి మేమంతా కూడా కంకణబద్ధులు అవుతాం, మేమందరం కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తామని చెప్పి మనం మాట్లాడుకోవటం కోసమే ప్రతి సంవత్సరం మనం చేసుకుంటాం. చాలామంది అంత లోతుగా వెళ్లకుండా ఏదో ఒకరోజు వచ్చిన సెలవు కోసం అలా తీసుకోవద్దండి మా పిల్లలు. మరి ఎందుకంటే భవిష్యత్తు మీది, భవిష్యత్తులో మీరు అనేక ఉన్నతమైన స్థాయికి ఎదిగి చదువుకుని దేశాన్ని కాపాడుకునే విధంగా మీరు మలచబడాలి అంటే మీకు ఈ త్యాగాలు గుర్తుకుండాలి, త్యాగాలు తెలియాలి. అవన్నీ కూడా తెలియజెప్పడం కోసం మనం ప్రతి సంవత్సరం ఇలా చేసుకుంటూ 4 మంచి మాటలు మాట్లాడుకుంటుంటాం. సైన్యం గురించి, పోలీసుల గురించి మనం ఊరికే మామూలుగా మాట్లాడేసుకుంటుంటాం, బార్డర్లో సైన్యం ఉంటుంది, కాపలా కాసుది అని. చలికి ఎండకి వాళ్ళు ఎండుతూ తడుస్తూ ప్రాణాలు, తీవ్రవాదుల చేతిలో ప్రాణాలు అర్పించుకుంటూ కూడా ఏ రోజు ఎలా తెల్లవారుతుందో మళ్ళీ తెల్లవారులేస్తే నేను బతుకనే ఉన్నాను, బాగానే ఉన్నాను అని ఆనందంగా ఈ రోజు గడిచిందన్న పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ బ్రతుకుతుంటేనే ఇక్కడ మనం గుండె మీద చేసుకుని ఇంట్లో పడుకుంటాము. అలాంటి త్యాగాలను కానీ, అలాంటి మహానుభావులు మన కోసం ఇక్కడ పడుతున్న శ్రమను కానీ మర్చిపోకుండా మనం కూడా ఈ దేశాభివృద్ధికి మన వంతు సాయం చేయాలి అని చెప్పి మనం మాట్లాడుకోవటం కోసమే ఈ కార్యక్రమాలు. మరి మీరు చూస్తూ ఉన్నారు, గత 10 సంవత్సరాల నుంచి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ప్రపంచంలోనే ఎంత అగ్రగామిగా ముందుకు దూసుకుపోతుందో. ఇదివరకు భారతీయులు అంటే చాలా చిన్న చూపు ఉండేది, ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా భారతదేశం వైపు చూసే విధంగా చేశారు మన నరేంద్ర మోడీ గారు. మరి గతంలో కరోనా మహమ్మారి వస్తే ప్రపంచ దేశాలకు యాక్సిన్ ఇవ్వగలిగిన స్థాయిలో మనం ఉండి ప్రపంచ దేశాలతో కొనియాడబడ్డామంటే ఎన్నో ప్రాణాలని
కాపాడామంటే అది ప్రధానమంత్రి గారి యొక్క గొప్పతనం. చాలా చిన్న దేశాల్లో, తక్కువ జనాభా ఉన్న దేశాల్లో కూడా కోట్లాది మంది చనిపోతే 150 కోట్లు ఉన్న భారతదేశంలో మరణాలు అంత తక్కువగా ఉంది అంటే అది మన దేశం ముందు చూపు, కాపాడుకునే విధానం. అలాగే రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాలు కూడా గడిచిన తర్వాత ఆయన నాయకత్వంలో ప్రపంచంలో భారతదేశం మొదటి స్థానానికి వస్తుంది. అది ఎవ్వరికి అనుమానం అక్కర్లేదు. అలాంటి దేశంలో మనం బతుకుతున్నందుకు గర్వపడాలి. మనవంతు కూడా ఈ దేశానికి ఎంతో కొంత చెయ్యాలి అని చెప్పి కంకణబద్ధులు అవ్వాలి. మరి పిల్లల్ని తీర్చిదిద్దే టీచర్స్ కానీ, ఈ వ్యవస్థను బాగు చేసే మా ఎంప్లాయీస్ కానీ, ఈ వ్యవస్థలో లోపాలు లేకుండా ముందుకు తీసుకెళ్లే రాజకీయ నాయకులు కానీ, అన్ని వర్గాల వారు కూడా ఈ దేశ సమగ్రత కోసం కట్టుబడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ